మట్టిలోక సంబంధి అయిన మనిషిని దేవుని సంబంధిగా మార్చే నిత్య జీవమునకు నడిపించగలిగే దేవుని మాటలను మీకు అందిస్తున్న మా బైబిల్ విజ్డమ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి మా ఈ సువార్త పరిచర్య వ్యాప్తికి సహకారులు కండి మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు ప్రియమైన దేవుని పిల్లలారా మంచి దినములు చూడగోరుచున్నావా మంచి దినములు చూడగోరుచున్నావా అనే ఈ అద్భుతమైనటువంటి అంశములో రెండవ భాగాన్ని ఈ రోజు మనం ఆలోచిద్దాం మంచి దినములు చూడగోరుతున్నావా రెండవ భాగం ఒకసారి మనం పేతురు రాసిన పత్రికను జ్ఞాపకం చేసుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము 10 11 వచనాలలో మన పాఠం అంతా ఉంది మొదటి పేతురు మూడవ అధ్యాయము 10 11 వచనాలు జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను సమాధానమును వెదకి దాని వెంటాడవలెను ప్రియమైన దేవుని పిల్లలారా అపోస్తలుడైనటువంటి పేతురు గారు ఆ రోజుల్లో ఉన్నటువంటి దేవుని పిల్లలైన వారికి చెబుతున్న మాట జీవమును ప్రేమించి మంచి దినములు మీరు చూడాలి అనుకుంటే మీరు కొన్ని పనులు చేయాలి చెడ్డ మాటలు పలకకుండా మీ నాలుకను కపటపు మాటలు పలకకుండా మీ పెదవులను కాచుకోవాలి తర్వాత కీడు నుండి తొలగాలి మేలు చేయాలి తర్వాత సమాధానాన్ని వెదకి దానిని వెంటాడాలి ఒక నాలుగు విషయాలు ఇక్కడ చెప్తున్నాడు మంచి దినములు చూడాలనుకునేవారు మొదటి భాగంలో చెప్పాను మంచి దినాలంటే చాలామంది అనుకుంటారు కష్టం లేకుండా బాధలు లేకుండా అనారోగ్యం లేకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఎటువంటి సమస్యలు లేకుండా నిందలు లేని అవమానాలు లేని శ్రమలు లేని జీవితమే మంచి జీవితం అవే మంచి దినాలని లోకం అనుకుంటుంది మరి అలాంటివి ఈ భూమి మీద మనకు ఉన్నాయా అంటే అసలు ఈ భూమి మీద మనకు మంచి దినాలు అనేవి లేవు మంచి దినాలు అనేవి మన మరణం తర్వాతనే మనకు ఆరంభమవుతాయి దేవుడు చెప్పినట్టుగా మనం బ్రతకగలిగితే ఇక్కడ నాలుగు మాటలు చెప్పాడు కదా నాలుగు విషయాలు ఈ నాలుగు విషయాల ప్రకారంగా మనము జీవించగలిగితే మంచి దినాలు అనేవి మన బ్రతుకులో మనం చూస్తాం ప్రియులారా మంచి దినాలు అనేవి మనం చూస్తాం ఎవరైనా జీవమును ప్రేమించి మంచి దినాలు చూడాలనుకుంటే ఎలా బ్రతకాలి అని చెప్తున్నాడు మంచి దినాలు అంటే కష్టాలు లేని కన్నీళ్లు లేని శ్రమలు లేని జీవితం ఇది ఎక్కడుంది అంటే ఇది ఈ లోకాన్ని విడిచిపెడితే ఉంటుంది పరదైసులో పరలోకంలో ఒక్కసారి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 16 నుండి చూడగలిగితే ఈ లోకాన్ని విడిచిన తర్వాత దేవుని పిల్లలైన వారికి ఎలాంటి దినాలు రాబోతున్నాయో చూడండి ప్రియులారా వారికి ఈ లోకాన్ని విడిచి విశ్రాంతి పొందే చోటులోనికి వెళ్ళిన వారికి ఇక మీదట ఆకలి లేదు దాహము ఉండదు సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు ఏలయనగా సింహాసనము ఆ మధ్యమునందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలపు బొగ్గల యొద్దకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును చూసారా ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరదైసులో కానీ పరలోకంలో కానీ
ఎంత మంచి జీవితం అంటే అవి ఎంత మంచి దినాలంటే ఆ రోజుల్లో మనకు ఆకలి ఉండదట ఆ రోజుల్లో మనకి దాహం వేయదట అక్కడ ఉన్నప్పుడు మనకు సూర్యుని ఎండలేదట ఏ వడగాలి లేదట కన్నుల నుండి కన్నీళ్లే రావట ఎందుకంటే భూమి మీద నుండి మనం ఆ విశ్రాంతి పొందే చోటులోకి వెళ్ళగానే దేవుడు చేసేది ఏంటో తెలుసా మన కన్నుల నుండి వచ్చే ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచి వేస్తాడు చాలేన ఆయన ఇప్పటివరకు ఏడ్చింది ఎంతవరకు నీవు కన్నీళ్లు కార్చింది చాలు ఇక నీవు ఏడవవలసిన అవసరం లేదు మంచి రోజులేనవి ఆకలి లేని రోజులు దప్పిక లేని రోజులు కన్నీళ్లు లేని కష్టము లేని రోజులండివి కష్టాల్లోనే కన్నీళ్లు విడుస్తాం మనం బాధలు వచ్చినప్పుడే కన్నీళ్లు విడుస్తాం అంటే మనకు కన్నీళ్లే రావంటే అక్కడ బాధలు లేవు కష్టాలు లేవు ఎంత మంచి దినాలండివి అలాంటి మంచి దినములు ఎవరైనా చూడాలి అనుకుంటే చాలా గొప్పగా బ్రతకాలట ఎలా బ్రతకాలని చెప్పాడు నాలుగు విషయాలు చెప్పాడు పోయిన వారంలో ప్రారంభించి అలా ఆపేశాం మొదటిది ఏంటి చెడ్డ మాటలు పలుకకుండా నాలుకను కాపాడుకోవాలట చెడ్డ మాటలు పలుకకుండా తన నాలుకనే అక్కడ కామ పెట్టాడు అంటే అది ఒక విషయం తర్వాత కపటపు మాటలు పలుకకుండా తన పెదవులను కాచుకోవాలి మొదటిది ఏంటి చెడ్డ మాటలు పలకకూడదు ఏ మాటలు పలుకకూడదు చెడ్డ మాటలు ఏమండి దేవుడు మనకు నాలుకని ఇచ్చింది చెడ్డ మాటలు పలకటానికి కాదు దేవుడు మనకు నాలుకని ఇచ్చింది దేవుడు మనకు అవయవాలు ఇచ్చింది చెడ్డ పనులు చేయడానికి కాదు చెడ్డ మాటలు పలకటానికి కూడా కాదు కపటపు మాటలు పలకటానికి కాదు మరి ఏం చేయాలి నాలుకతో ఏమి చేయాలి నోటితో దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అవయవములలో ప్రతిదానిని దేవుడు తన చిత్త ప్రకారంగా మన దేహములో ఉంచాడు అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం మనం మన అవయవాలను వాడాలి నాలుకైనా పెదవులైనా కన్నులైనా చెవులైనా చేతులైనా కాళ్ళైనా మన అవయవాలన్నింటినీ దేవుని చిత్తమును జరిగించడానికే వాడాలి మంచి పనుల కోసం వాడాలి చెడ్డ పనుల కోసం చెడ్డ మాటలు పలుకటం కోసం మన నాలుకను ఉపయోగించకూడదు నాలుక ఎంత ప్రమాదకరమైనదో నేను చెప్పాను కదండి పోయిన వారంలో మనం యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఆ 3వ వచనం నుండి 7-8 వచనాలన్నీ చూసాం నాలుక ఎంత ప్రమాదకరమైనదంటే అసలు నాలుకను సాధు చేయటం చాలా కష్టం మృగాలను సాధు చేయగలడు ఆ యాకోబు 3వ అధ్యాయం 7వ వచనం చూడండి మనుషులు వేటిని సాధు చేయగలరు మృగ పక్షి సర్ప జలచరములను ఈ ప్రతి జాతి కూడా నరజాతి వలన సాధు కాజాలును సాధు ఆయను కాని అన్న చూడండి కాని ఏ నరుడును జగైపేట వాళ్ళు గాని ఏమండి మన జిల్లాలో ఉన్నవాళ్ళు కానీ మన రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు కానీ మన దేశంలో ఉన్న మా ఇతర దేశాల్లో ఉన్నవారు ఎవరైనా కానీ ఏ ప్రాంతంలో ఉన్నవాడైనా నాలుకను సాధు చేయడం అనేది చాలా కష్టమటండి ఏ నరుడును నాలుకను సాధు చేయలేరడు అన్నాడండి ఎంత కష్టమండి నాలుకను కంట్రోల్ చేయటం కానీ దేవుడు మన నాలుకను చెడ్డ మాటలు పలకకుండా మన స్వాధీనంలో ఉంచుకోవడానికి దేవుడు వాక్యం ఇచ్చాడు ఆ యాకోబు 3:3 గుర్రములు మనకు లోబడుటకు కళ్ళెం పెట్టాలన్నాడు పెద్ద పెద్ద వాడలను మనం మన ఆధీనంలో పెట్టుకోవడానికి చొక్కాని నాలుకను సాధు చేయడం చాలా కష్టం అండి మృగాలను లోబరుచుకుంటున్నాడు అలాగే పక్షులను సర్పములను జలచరములన్నింటినీ కూడా తన ఆధీనంలో పెట్టుకోగలిగిన మనిషి నాలుకను ఆధీనంలో పెట్టుకోలేకపోతున్నాడు గనుకనే దేవుడు ఈ నోటికి ఈ నోటిని మనం అదుపు చేయడానికి ఈ నాలుకను మనం కంట్రోల్లో పెట్టుకోవడానికి దేవుడు తన వాక్యాన్ని మనకిచ్చాడు దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చాడు ఈ వాక్యాన్ని వింటున్న మనం ఈ వాక్యాన్ని చదువుతున్న మనం
మన నోటిని అదుపులో పెట్టుకోవాలి వాక్యం ద్వారా. ఒకప్పుడు మనం భయంకరమైన మాటలు మాట్లాడాం లోకంలో ఉన్నప్పుడు, చెడ్డ మాటలు మాట్లాడాం, కానీ దేవుని వాక్యంలోకి వచ్చిన తర్వాత ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. దేవుని బిడ్డవు కానీ ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. అయినా సరే కొంతమంది మూర్ఖత్వంతో చెడ్డ మాటలు మాట్లాడుతూనే ఉంటారు. అలాంటివి పలుకకూడదని దేవుడు చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చూడగలిగితే, ఎఫెసి పత్రిక 5:4లో కృతజ్ఞతావచనమునే కానీ, కృతజ్ఞతావచనమునే మీరు ఉచ్చరించవలెను కానీ మీరు భూతులైనను, చూసారండి, పోకిరి మాటలైనను సరసోక్తులైనను మీరు ఉచ్చరించకూడదు, ఇవి మీకు తగవు. చూసారండి, ఎలాంటి మాటలు మాట్లాడకూడదట, మీ నోట బూతులు రాకూడదు, పోకిరి మాటలు రాకూడదు, సరసాలు మీరు సరసోక్తులు ఆడకూడదు, ఇవి మీకు తగవు. చాలామంది ఉన్న క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళు కూడా సరసాలు ఆడుతుంటారు. వీడు మా బావమరదండి అని అవసరమా, ఆలోచించండి. సరసోక్తులు మీకు తగదు, పోకిరి మాటలు మీకు తగదు, బూతులు రాకూడదు మీ నోట. వస్తున్నాయంటే మన నోటికి ఏం పెట్టుకోలేదు, కళ్ళెం పెట్టలేదు, అంటే వాక్యం నీకు ఇంక అర్థం కాలేదు. దేవుని మాటల ప్రకారంగా బ్రతకాలని నీకు ఇష్టం లేదు, అందుకే ఇష్టం వచ్చినట్టుగా నీ నోటిని వాడేస్తున్నావు. తప్పు కదండి, మనకిష్టం వచ్చినట్టుగా మన నోటిని ఉపయోగించకూడదు. దేవుని చిత్తానుసారంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి నీ నాలుకను ఉపయోగించు. పాటలు పాడు ఏమండి, సరసోక్తులు వద్దు, బూతులు వద్దు, పోకిరి మాటలు వద్దు. మరేం చేయాలి, దేవుని మాటలు చెప్పు నీ నాలుకతో, నీ నాలుకను ఉపయోగించి దేవుని కోసం చక్కగా పాడు, దేవుని స్తుతించు, దేవునికి ప్రార్థన చేయి. ఎలాంటి పనులు మనం చేయాలి, మన అవసరాల కోసం మంచి మాటలు మాట్లాడుతూ మనం నాలుకను ఉపయోగించుకోవాలి తప్ప బూతులు మాట్లాడకూడదట. మరి ఇలా మాట్లాడితే ఏం జరుగుతుందో తెలుసా, ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయము 29-30 వచనాలను మనం చూడగలిగితే, 29వ వచనం నుండి, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమునే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయకండి అన్నాడు. చూడండి, దుర్భాష, ఏ భాష, దుర్భాష ఏదైనను మీ నోట రానీయకండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. అంటే దుర్భాషలు మాట్లాడితే, చెడ్డ మాటలు మాట్లాడితే లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏమవుతాడట, చదవండి, దుఃఖపరచబడతాడట. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చాలు చాలు ఏమండి, మనం చెడ్డ మాటలు పలికితే లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు ఏమవుతాడట, దుఃఖపరచబడతాడట. ఆలోచించండి, దేవుడు మనలోని పరిశుద్ధాత్మను పెట్టాడు కదండి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆనందంగా ఉండాలంటే నువ్వు దేవుని కోసం నీ నాలుకను ఉపయోగించు. దేవుడు ఆనందంగా ఉండాలంటే నీ నాలుకను దేవుని కోసం ఉపయోగించు. అంతేగాని దేవుణ్ణి బాధపెట్టి, మనలో ఉన్న పరిశుద్ధాత్మను బాధపెట్టి నువ్వు పరలోకం వెళ్ళగలవా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, నీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. చెడ్డ మాటలు పలికితే పరిశుద్ధాత్మ దేవుడు లోపలుండి కుమిలిపోతుంటాడండి. దేవుని బిడ్డవై ఉండి ఎలాంటి మాటలు మాట్లాడతావా నీవు, దేవుని బిడ్డవై ఉండి ఎలాంటి పోకిరి మాటలు మాట్లాడతావా? కుమిలిపోతుంటాడు, కుమిలిపోయి కుమిలిపోయి శాశ్వతంగా నీవు అలానే మారకుండా బ్రతుకుతుంటే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అందుకే నీలో ఉన్న పరిశుద్ధాత్మను ఆర్పకుడి అన్నాడండి. ప్రియులారా ఆలోచించండి,
ఇక పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతే సాతాను గాడు వచ్చి తిష్ట వేస్తాడు. ఇక ఆ ఇంటిలో ఎవరునూ ఉండనందున ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండటం చూసి వాడికంటే మరి చెడ్డవైన ఏడు దయ్యాలని తెచ్చి అక్కడ కాపురం పెట్టేస్తాడట. ఇక నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే మంచి మాటలు మాట్లాడటం నీ వల్ల కాదు, ఇక భూతులు మాట్లాడకుండా ఉండడం నీ వల్ల కాదు, సరసోక్తులు మాట్లాడకుండా ఉండడం నీ వల్ల కాదు. ఎందుకంటే లోపల ఎంతమంది ఉన్నారు? చెడ్డదెయ్యాలు వాడితో పాటు ఏడు, మొత్తం ఎనిమిది మందికి నువ్వు చోటిస్తే ఇక నువ్వు ఎలా ఉంటావో ఆలోచించు. నీ జీవితంలో ప్రశాంతత ఉండదు, మంచి మాటలు రావు. ఒక పక్క దేవుణ్ణి పరిశుద్ధాత్మను బాధ పెట్టుకుంటూ నీవు బాధపడుతూ బ్రతుకుతుంటావు. వద్దండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, సామెతలు 18:21 వచనం చూడగలిగితే మహాజ్ఞాని అయిన సొలొమోను గారు చెబుతున్న మాట. సామెతలు 18:21 జీవ మరణములు నాలుక వశము అన్నాడండి. జీవము మరణం, జీవించాలన్నా మరణించాలన్నా ఎక్కడుంది? నాలుక వశమట, నాలుక మీదనే ఆధారపడిందట. జీవ మరణములు నాలుక వశం. జీవించాలంటే నీవు మంచి దినాలు చూడాలంటే, బాగా ఉన్నతంగా బ్రతకాలి అంటే నీవు నీ నాలుక జాగ్రత్త. మరణించాలనుకోండి, మరణించడానికి ఏదో ఏమండి ఫ్యాన్ కురేసుకోవాల్సిన అవసరం లేదు, తర్వాత పురుగు మందు త్రాగవలసిన అవసరం లేదు, నూతిలో దోకాల్సిన అవసరం లేదు. ఏం చేస్తే నాలుకను చెడ్డగా ఉపయోగిస్తే చాలు. చెడ్డ మాటలకి కనబడినోళ్ళకల్లా కనబడినోళ్ళల్లా తిడుతూ వెళ్తున్నారనుకోండి, తల అవుతున్నది అంటారు, నువ్వే చచ్చిపోతా. అంతే కదండి, కనబడినోళ్ళల్లా తిడుతున్నావు అనుకో, చెడ్డ మాటలు పలుకుతున్నావు అనుకో, తల ఒక తన్ను తన్నేస్తారు, శుభ్రంగా చనిపోతాం. జీవ మరణములు నాలుక వశం. నోరు మంచిదైతే ఊరు మంచిదే, అందరూ బాగుంటారు నీతో, లేకపోతే దెబ్బలు పడతాయి, ఒళ్ళు గొళ్ళైపోతుంది, జాగ్రత్త అని దేవుడు చెప్తున్నాడు. ఇకపోతే మన పెదవులను కాచుకోవాలట. కపటపు మాటలు, కపటపు మాటలు అంటే ఏంటండి? లోపల ఒకటి బయటికి ఒకటి. లోపలేమో అంత కల్మషం పెట్టుకొని బయటికి వందనాలన్నా వందనాలక్క, కపటం. లోపలేమో ఎప్పుడు పోతాడురా వీడు, ఎప్పుడు చనిపోతాడని లోపలనుకుంటారండి. కపటపు మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకో. ఇక కొంతమంది మాట్లాడతారు పెదవులతోనండి, ఊరిక మాట్లాడుతూనే ఉంటారు. వాటినే బైబిల్ చెప్తుంది విస్తారమైన మాటలు. కొంతమంది నోటికి తాళం ఉండదు. విస్తారమైన మాటలలో ఏముంటుందన్నాడు? దోషముండక మానదు. ఒకసారి సామెతల గ్రంథం 10:19 మీరు చూడగలిగితే మహాజ్ఞాని అయిన సొలొమోను గారు చెబుతున్న మాట, విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను, అక్కడ అండర్లైన్ చేయండి, తన పెదవులను. ఏమండి మొదటిది నాలుక భద్రం అన్నాడు, రెండవది నీ పెదవులు భద్రం అన్నాడు, ఏమన్నాడు అక్కడ? విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకో. ఊరికి తెరిచి ఏదో ఒకటి మాట్లాడకో. కొంతమంది చూడండి వదులుతూనే ఉంటారు, ఊరికే ప్రశ్న వీళ్ళు అడుగుతారు, సమాధానం వీళ్ళు చెప్తారు. నిన్ను ఎవడు మాట్లాడమన్నాడు? అవసరాన్ని బట్టి మాట్లాడాలి. జ్ఞానవంతుడు అవసరాన్ని బట్టి మాట్లాడతాడు, జ్ఞాని మౌనముగా ఉంటాడు, అవసరాన్ని బట్టి మాట్లాడతాడు. నీ పెదవులను మూసుకోవాలి. మూసుకొని వాడు బుద్ధిమంతుడు. పెదాలను మూసుకుంటే బుద్ధిమంతులమట. బుద్ధిమంతుడు పెదాలను మూసుకుంటాడు. ఏమండి కపటపు మాటలు పలుకకుండా. భక్తుడైన దావీదు గారు మాట్లాడుతూ కీర్తనలు 39 చూద్దాం. 39 కీర్తన ప్రారంభ వచనము నుంచి చూస్తే దావీదు గారు ఏమన్నారు చూడండి, నా నాలుకతో పాపము చేయకుండా ఉండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి నా నాలుకకు నా పెదవులకు చిక్కం పెట్టుకోవాలనుకున్నాను, నేను చిక్కము ఉంచుకుందును అనుకుంటేని
నేను ఏమీ మాట్లాడకుండా పెదవులు కదిలించకుండా ఒక్క మాట కూడా భక్తిహీనుల ముందు మాట్లాడకుండా మౌనముగా ఉంటిని క్షేమమును గురించి అయినను కొంతమంది ముందండి మంచి గురించి కూడా మాట్లాడకూడదండి తమ్ముడా ఇది చేయడం వల్ల ఇలా జరుగుతుందంటే చాలు మైదార రోగం పుట్టేస్తది ఏదో తేడాగా మాట్లాడుతున్నారు అనుకుంటారు నీ శ్రేయస్సు కోసం నీ మంచి కోసం దేవుని బిడ్డల మంచి కోసం చెప్తే నువ్వు అపార్థం చేసుకుంటావా కొంతమంది ముందు క్షేమం గురించి కూడా మాట్లాడకూడదట జాగర్త తమ్ముడా ఇబ్బంది పడతావు అన్నా కానీ దాన్ని అపార్థం చేసుకొని దాన్ని వెల్లడి చేసి రకరకాలుగా సంఘాన్ని పాడు చేసే పరిస్థితులు ఉంటాయి దేవుని పిల్లలను పాడు చేసే పరిస్థితులు ఉంటాయి అందుకే క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా ఉన్నాను అన్నాడు డేంజర్ కొంతమంది ముందు మాట్లాడడం డేంజర్ అండి మంచి మాట్లాడు దాన్ని అపార్థం చేసుకుంటారు అందుకే కొంతమంది ముందు మంచి కూడా మాట్లాడడం మంచిది కాదు కాదు క్షేమమును గూర్చి అయినను మాట్లాడక నేను మౌనముగా ఉంటిని అయినను నా విచారము అధికమాయను నా గుండె నాలో మండుచుండెను చూసారా కొంతమందిలో కొంతమందితో కొన్ని మాటలు మాట్లాడాం అనుకోండి ఇక వాళ్ళు ఏం చేస్తారో తర్వాత తెలియదు గుండెల్లో మంట ఏం జరుగుతుందో తెలియదు ఆ తర్వాత ఎంతమంది వరకు మూసుకుపోతారో తెలియదు ఎంతమంది జీవితాలను నాశనం చేస్తారో తెలియదు ఎందుకంటే నాలుక అగ్ని వంటిది అని మనం చదివాం కదా అది కొన్ని కుటుంబాలను తగలబెడుతుంది కొంతమంది ఆత్మీయ బిడ్డలను నాశనం చేస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా నాలుక భద్రం పెదవులను కాచుకోవడం చాలా ప్రాముఖ్యం ఈ పెదవులకు ఏమంటే మనం తాళం పెట్టాలి అంటే ఈ పెదవులను దేవునికి సమర్పించాలట ఒకప్పుడు దేవునికి అర్పణగా ఏమండి పశువులను అర్పించేవాళ్ళు కదా భక్తుడైన హోషేయ గారు ఏమంటున్నారో చూద్దాం హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం మాటలను సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి మీరు ఆ దేవునితో చెప్పవలసినది ఏమనగా మా పాపములన్నింటినీ పరిహరించుము ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము ఏం అర్పిస్తున్నారట భక్తులు ఎడ్లు అర్పించాలి ఆ రోజుల్లో అవునా పాప పరిహారం కోసం ఎడ్లు అర్పించాలట కానీ భక్తుడు అంటున్నాడు ఆ ఎడ్లకు ప్రతిగా నేను నా పెదవులను నీకు అర్పించుచున్నాను బా నీవు అంగీకరింపదగినది అవే మాకున్నవి ఏమండి ఎడ్లు కావాలా నీ పెదవులు కావాలా దేవుడికి ఆ మాటలు చూడండి ఎడ్లు కాదు ఏమండి గొర్రెలను పశువులను ఎడ్లను దేవుడికి ఇచ్చి దేవుని సంతోషపరచాలనుకుంటున్నారా మీరు వాటికంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా మన దేహాన్ని దేవుడికి సమర్పించాలి నీ పెదవులు నీ నాలుక నీ చేతులు నీ చెవులు నీ నోరు నీ అవయవాలు సజీవ యాగముగా పౌలు గారు అంటాడు సజీవ యాగముగా మీరు దేవునికి మీ శరీరములను సమర్పించుకొనుడి ఇట్టి సేవ మీకు యుక్తమైనది నీ అవయవాలను దేవునికి అర్పించావా ఏమంటే దేవునికి అర్పిస్తే ఈ నోటి ద్వారా మనం చెడ్డ మాటలు మాట్లాడాం ఎందుకంటే ఆయన కంట్రోల్లో ఉంటుంది ఇది దేవునికి అర్పించకుండా ఇష్టం వచ్చినట్టు నువ్వు వాడుకుంటే కొన్ని కుటుంబాలు పాడైపోతాయి నీ జీవితాన్ని నీవు నాశనం చేసుకుంటావు అందుకే పెదవులతో ఏమంటే మంచి మాటలు పలకాలి కొద్ది మాటలే మాట్లాడాలి జ్ఞానవంతులుగా అన్ని జనులట విస్తారంగా మాట్లాడతారట దేవుని పిల్లలు అవసరాన్ని బట్టి మాట్లాడాలి ప్రార్థన చేసిన దేవుడికి అవసరాన్ని బట్టి చేయాలి వాక్యం కోసం ప్రార్థన చేయమంటే వాక్యం కోసమే చేయాలి అంతేగాని ఎక్కడెక్కడో తీసుకొచ్చి ఏమంటే ఓ పావు గంట అరగంట గంట వరకు నువ్వు చేస్తే దేవుని మాటలు ఏం చెప్పాలి సంఘానికి అవసరాన్ని బట్టి చెయ్యి ప్రభువా నీ వాక్యంలోనికి వెళుతున్నావు దైవజనుడు చెప్పే మాటలు మాకు అర్థమయ్యేటట్లుగా సహాయం చెయ్యి యేసునామమును అడుగుతున్నాము తండ్రి వినడా వింటాడు కదండి ప్రభువా మాకు బందర్లో బంధువులు ఉన్నారు ప్రభువా వాక్యం కోసం నేను చేయమంటే విజయవాడలో బంధువులు ఉన్నారు ప్రభువా మా సంఘం అక్కడక్కడ ఉన్నారు ప్రభువా
ఈ ఆత్మీయ బంధువులందరినీ కాపాడు ప్రభు. నీకు జయమన్నదేంటి? నీకు ఇచ్చింది వాక్యం కోసం. నువ్వేంటి మొదలుపెట్టావు? దేవుడు ఆకాశం ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. నీ మాటలు కొద్దిగా ఉండేటట్లు చూసుకోమని దేవుడు చెప్తే, విసుకొచ్చేటట్లుగా, చెవులు మూసుకునే విధంగా, సమయమంతా కూడా వేస్ట్ అయ్యే విధంగా మాట్లాడేవాళ్ళు, ప్రార్థించేవాళ్ళు లేకపోలేదు. నీ ఇష్టం, ఇంటి దగ్గర నువ్వు ఎంతసేపైనా తలుపేసుకొని చెయ్యి. గంట చేస్తావు, పావు గంట చేస్తావు, 2 గంటలు చేస్తావు, రోజంతా చేస్తావు, చెయ్యి. నీకు దేవుడుకున్న సంబంధం అది. కానీ దేవుని ప్రజల మధ్య ఉన్నప్పుడు చాలా జ్ఞానంగా మనం ప్రవర్తించాలి, చాలా జ్ఞానంగా ప్రవర్తించాలి. మా పెదవులను నీకు అర్పించుచున్నాము అన్నాడండి. ఇది గొప్ప అర్పణ దేవునికి, ఆయనకి ఇష్టమైన అర్పణ. నీ పెదవులు కంట్రోల్ చేసుకోకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఏదేదో దేవుడికి ఇస్తే సుఖం ఏంటి చెప్పండి? ఇప్పుడు బోల్డన డబ్బులు మనం దేవుని సేవలో ఖర్చు పెడతాం. ఎంత ఇచ్చినా నీ నోటికి తాళం లేకపోతే, నీ నోటి నుంచి మంచి మాటలు రాకపోతే దాని వలన నీకు ప్రయోజనం ఏంటి? నీవు మంచి రోజులు చూడగలవా? ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. నీకోసం నీ మేలు కోరి నేను చెప్తున్నాను, నోటికి తాళం పెట్టడం చాలా మంచిది. అవసరాన్ని బట్టి మాట్లాడు, మంచి మాటలు మాట్లాడు. ఆవేశంతో మాట్లాడితే చెడ్డ మాటలు మాట్లాడతాం, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టిన వాడవవుతావు. దేవుణ్ణి బాధ పెట్టి ఏం బ్రతుకుతామండి మనం? వద్దు. దేవుణ్ణి బాధ పెట్టి ఆ జీవితం మనకొద్దు. కనుక నాలుక భద్రం, పెదవులు భద్రం. మూడవది, కీడు నుండి తొలగి మేలు చేయము అన్నాడండి. కీడు నుండి తొలగి మేలు చేయాలి. దేవుని పిల్లలుగా మనం ఎవరికి కీడు చేయకూడదండి. నీకు చేతనైతే మేలు చెయ్యి, కీడు మాత్రం చెయ్యకు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఎవరైనా కీడు చేస్తే కీడుకు ప్రతి కీడు చేస్తారు. అవునా? కీడుకు ప్రతి కీడు చేస్తారండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనంలో, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనంలో మహాజ్ఞాని అయిన సొలొమోను గారు ఏం చెప్తున్నారు? కీడుకు ప్రతి కీడు చేసేదనని అనుకొనవద్దు, యెహోవా కొరకే కనిపెట్టుకొనుము చాలు, ఆయన నిన్ను రక్షిస్తాడు. కీడుకు ప్రతి కీడు చేయకో. ఎవరో నీకు కీడు చేశారని మళ్ళీ కీడు చేస్తావా? వద్దు. మనకు కీడు చేసిన వాళ్ళకు మనం ఏం చేయాలి? మేలు చేయాలి, మేలు చేయాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మేలు చేయండి, మేలు చేయండి. మేలు చేయడం అంటే ఏంటండి? అసలు దేవుని పిల్లలైన వారికి మనం చేసే మేలేంటో తెలుసా? దేవుని వాక్యం చెప్పటం, చెప్పించడం. ఇంతకంటే మనం మనుషులకు చేసే మేలంటూ మరి ఏది ఈ ప్రపంచంలో లేదండి. యేసుక్రీస్తు వారు అదే చేశారు. ఆయన మేలు చేశాడు, స్వస్థతలు చేశాడు. మేలు చేశాడంటే ఏం చేశాడు? వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పడమే ఒక వ్యక్తికి మనం చేసే మేలు. ఇప్పుడు మీకు ఏం చేస్తున్నాను నేను? మేలు చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను? ఈ మాటల ద్వారా మీకు పరలోకం వస్తే అసలు నన్ను మర్చిపోగలరా? ఈ మాటల ప్రకారంగా బ్రతికి మీరు పరదేశులోకి వెళితే మీకు ఈ మాటలు చెప్పిన వారిని మర్చిపోగలరా? ఏమన్నా భూమి మీద జ్ఞాపకాలు ఉంటాయా మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత? ఉంటాయి. ధనవంతుడు వెళ్ళిపోయి ఏమంటున్నాడు తెలుసా? పాతాళానికి వెళ్ళి ఏమంటున్నాడు? భూమి మీద నాకింకా 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా నాలాంటి జీవితాన్నే కలిగి ఉన్నారు. ఒకనాడు లాజరు చెప్పాడు, కానీ నేను మాత్రం పట్టించుకోలేదు. భోజనం లేనివాడివి, బట్టలు లేనివాడివి, నువ్వు దరిద్రుడివి, నువ్వు చెబితే నేను వింటానా అన్నాను, తిరస్కరించాను. ఇప్పుడు ఆ లాజర్నే పంపిస్తే ఆ మాటలే మరలా మరలా చెబుతాడు, నా సహోదరులు మారిపోతారని సలహా ఇస్తున్నాడంటే భూమి మీద జ్ఞాపకాలు అక్కడున్నా కూడా ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మేలు చేయాలండి, మేలు చేయాలి. భోజనం పెడితే మర్చిపోతాడు, బట్టలు ఇస్తే మర్చిపోతాడు. నువ్వు నీళ్ళు ఇస్తే తర్వాత మర్చిపోతాడు నిన్ను. నీ బైక్ మీద 10 కిలోమీటర్లు నువ్వు తీసుకెళ్తే ఆ తర్వాత నిన్ను మర్చిపోతాడు. కానీ వాక్యం చెప్పు, నిన్ను మర్చిపోడు. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో పౌలు గారు అంటాడు, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9 నుండి మనం చూడగలిగితే 10వ వచనం వరకు మనము మేలు చేయుట యందు విసుకకయుందుము. మనము అలయక మేలు చేసితిమేమి
తగిన కాలమందు పంట కోతుము, ఎంత మంచి మాట అండి. తగిన కాలమందు పంట కోతుము, మేలు చేస్తే తగిన కాలంలో ప్రతిఫలం ఇస్తాడట దేవుడు. మేలు చేయడం అంటే ఏంటండి? మన కష్టాన్ని పెట్టి దేవుని మాటలు చెప్పించటం, మనమే దేవుని మాటలు చెప్పటం. చాలామంది దేవుని కోసం అడిగితే విసుగు చెందుతుంటారు. మేలు చేయుట యందు విసుగు చెందవద్దన్నాడు కదండి. ఎప్పుడైనా దేవుని పని కోసం దైవజనుడు అడిగినప్పుడు ఆనందంతో మనం స్పందించాలి. ఎందుకంటే దేవునికి ఇచ్చే అవకాశం, దేవునికి చేసే అవకాశం మనకు ఎప్పుడూ దొరకదండి. దొరికినప్పుడు ఎగిరి గంతేయాలి, బాధపడకూడదు. మేలు చేయుట యందు విసుగు చెందవద్దు. మనము అనేకులకు అలయక మేలు చేసితిమేమి, తగిన కాలమందు పంట కోతుము కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహములో చేరిన వారి ఎడలను మీరు మేలు చేయండి. దేవుని పిల్లలకు మేలు చేయండి, దేవుని పిల్లలకు మేలు చేయండి. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, ముందు దేవుని పిల్లలకు చేయాలి, విశ్వాస గృహమునకు చేరిన వారికి చేయాలి ముందు మనం మేలు. ఒకవేళ నీవు బట్టలు ఇవ్వాలనుకున్నావు, ముందు దేవుని పిల్లలకు చేయి. అవునా? నువ్వేదైనా సహాయం చేయాలనుకున్నావా, దేవుని పిల్లలకు చేయి ముందు. చేస్తే రేపు ప్రభు ఏమంటాడు తెలుసా? ఈ నా సహోదరులు ఒకనికి మీరు చేశారు గనక నాకు చేసినట్టే. అంటే బయట ఉన్న వాళ్ళకు సహాయపడొద్దని నేను అనడం లేదు. ముందు దేవుని పిల్లలకు సహాయపడు, తర్వాత బయటికి వెళ్ళి నీ చేతనైనంత ఒట్టుకు చేయి, దానికి ప్రతిఫలం ఉంటుంది. తగిన కాలమందు పంట కోస్తాం. ఏమండి, విత్తనాలు విత్తిన తర్వాత ఏదో ఒకరోజు పంట కోస్తాడు రైతు. మనం కూడా పెట్టుబడి పెడితే దేవుని పనిలో, దేవునికి మన కష్టాన్ని ఇస్తే, మన సహోదరుల కోసం మన ధనాన్ని వాడితే తగిన కాలంలో దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం. మంచి దినమును చూడగోరేవారు ఏం చేయమని చెబుతున్నారో చూడండి. ఇక్కడ తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, 18వ వచనం, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబో కాలమునకు మంచి పున, రాబోయే కాలం అంటే మంచి దినాలని అర్థం. ఇప్పుడు మనం పేతృపత్రికలో ఏం చూసామండి? జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరు వారు అన్నాడు కదా. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు చూడండి. మొదటి నుంచి చూడమ్మా, వారు వాస్తవమైన జీవమును ప్రారంభించాడు. అక్కడేమో జీవమును ప్రేమించి అన్నాడు. ఆ జీవం ఎలాంటి జీవం అట? వాస్తవమైనది. మరి ఈ జీవం, ఈ జీవం ఏపాటిది అన్నాడు బైబిల్లో? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయేది, కానీ పరలోకంలో ఉండే జీవం, ఆ జీవితం అది వాస్తవమైనది. వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలం అన్నాడు చూడండి. అక్కడ అండర్లైన్ చేయండి, రాబోవు కాలం అంటే మంచి దినములు. రాబోవు కాలం అంటే మంచి దినాలు. రాబోయే కాలం అంటే ఎక్కడ? పరలోకంలో దేవుడు ఇవ్వబోయే కాలం అది. మంచి దినమును చూడబోయే కాలం అది. రాబోవు కాలమునకు మంచి పునాది వేసుకొనుచు మేలు చేయాలన్నాడు చూడండి. అక్కడ మేలు చేయాలి, మేలు చేయాలి, మేలు చేయాలి. సత్క్రియలు అను, ఆ మేలు ఎలా చేయాలి? సత్క్రియలు చేయి, అది నీకు గొప్ప ధనం. నీ ధనాన్ని సత్క్రియలనే ధనంగా మార్చుకో, మార్చుకో. ఈ మధ్యకాలంలో మనం ఎన్ని కార్యక్రమాలు చేసామండి. పోయిన 23వ తారీఖు 24వ తేదీ మహాసభలు పెట్టాం, ఎంతోమంది ఆకలి తీర్చాం, ఎంతోమందికి దాహం తీర్చాం, ఎంతోమంది ఆత్మీయ ఆకలిని మనం తీర్చగలిగాం. తర్వాత ఆదరణ సభ అన్నాం, తర్వాత మరలా మనం 4500 మందికి మళ్ళా ఆత్మీయ ఆహారం పెట్టాం, పిల్లలను ధైర్యపరిచాం, ఆదరణ కలిగించాం. ఇవన్నీ ఏంటంటే ఇవి సత్క్రియలు అనే ధనం మనకది. ఎవరెవరైతే వీటిలో సహకారులుగా నిలిచారో వాళ్ళు ధనవంతులండి. వాళ్ళెవరు? ధనవంతులు, సత్క్రియలు అనే ధనము గలవారు. ఔదార్యం గలవారు అంటే ఉదార స్వభావం. దేవుడి కోసం ఏదో పెట్టాలి, దేవుని కోసం ఏదో చెయ్యాలి. తమ ధనములు ఇతరులకు పాలిచ్చేవారుగా ఉండాలని కోరుతున్నాడు. చాలు అంటే మంచి దినాల కోసం ఇది చేయాలా? మనం చేయాలి, మేలు చేయాలి. మేలు ఎవరు చేస్తారో తెలుసా? యోహాను 3వ పత్రిక 11వ వచనం,
పదకొండో వచనం చూడండి ప్రియులారా, పదకొండో వచనం. ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము, మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. చూసారండి, మేలు చేయువాడు దేవుని సంబంధి, మేలు చేయువాడు దేవుని సంబంధి. ఎవరు చేస్తారండి మేలు? దేవుని సంబంధులు చేస్తారు మేలు. కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాదట, దేవుని చూచినవాడు కాదట. ఏమండి దేవుని చూస్తారా? మేలు చేసే వాళ్ళంతా దేవుని చూసినవారు, వాళ్ళు దేవుని సంబంధులు. కీడు చేసేవాడు దేవుని చూసినవాడు కాదు. దేవుని చూస్తామా? మీరు చూస్తున్నారా దేవుణ్ణి? చూస్తున్నారా? నేనైతే ప్రతిరోజు దేవుణ్ణి చూస్తానండి. ప్రతిరోజు మీరు దేవుని చూస్తున్నారా అంటున్నారు. అవును, దేవుడు అంటే వాక్యమే కదండి, వాక్యము దేవుడై ఉండను. వాక్యాన్ని ప్రతిరోజు నీవు చూస్తున్నావంటే నీవు దేవుని వైపు చూస్తున్నావు, దేవుణ్ణి చూస్తున్నావు. బైబిల్లో ఒక మాట ఉంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు ప్రతిరోజు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి నీకుంటే బైబిల్ దగ్గరికి వెళ్తావు. హృదయంలో గందరగోళం ఉంటే అసలు బైబిల్ జోలికి మనం వెళ్ళం. ఎవడైనా చెప్పినా దాని జోలికి వెళ్ళం. ఎందుకంటే నీకు బైబిల్కి ఎటువంటి సంబంధం లేదు. తెగిపోయింది దేవుడితో బంధం. దేవునితో సంబంధాన్ని నువ్వు తెంచుకున్నావు, సాతానుతో సంబంధాన్ని ఏర్పరచుకున్నావు నీవు. మేలు చేయువాడు దేవుని సంబంధి, వాక్యాన్ని వినేవాడు, వాక్యాన్ని చదివేవాడు, వాక్యాన్ని ధ్యానించేవాడు మేలు చేయక మానడు. మేలు చేయాలి. మేలు చేస్తే మనకేముందో తెలుసా? మేలు చేయువారు జీవ పునరుత్థానంలో ప్రవేశిస్తారట. యోహాను 5:28లో ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారు ఆయన శబ్దమును విని. నీవు మేలు చేసి సమాధిలోకి వెళితే, నీవు మేలు చేశావు గనక నీవు తిరిగి లేస్తావు. ఎందుకు? మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చేదరు. మేలు చేసిన వారికి ఏముంటుందట? జీవ పునరుత్థానం అంటే పరలోకం, మంచి దినాలు, మంచి దినాలు. మంచి దినాలు చూడాలనుకుంటున్నారా? మీరు నాలుగు భద్రంగా చూసుకోండి, మీ పెదవులను కాచుకోండి. మూడవది మేలు చేయండి, కీడు నుండి తొలగి మేలు చేయాలి. నాలుగో విషయం చెప్పి ముగిస్తాను. సమాధానమును వెదకి దానిని వెంటాడు అన్నాడండి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి, సమాధానం నిన్ను వెతుక్కుంటూ రాదు, సమాధానాన్ని నువ్వే వెతకాలి. సమాధానమును వెతికి దానిని ఏం చేయాలి? వెంటాడాలి. సమాధానం అంటే సాధారణంగా మనిషి సాటి మనిషితో సమాధానపడి ఉండలేడండి. చూడండి, ఇంట్లో భార్యాభర్తలు కూడా ఎప్పుడు సమాధానంగా ఉండరు. ఒకరోజు ఉంటే ఒకరోజు ఉండరు. సమాధానం లేనప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పమంటారా? ఈయనిటి నుంచి మాట్లాడుతుంటే ఆయన అడుగురికి మాట్లాడుతుంటుంది. ఎందుకు? సమాధానం లేదు. మనం మైక్ గొట్టాలు కడతాం కదండి, ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా, ఇటొకటి అటొకటి అన్నట్టు. ఆయన అడుగురికి మాట్లాడుతుంటే ఈమెడేమో ఇడిదిరిగి మాట్లాడుతుంటుంది. కారణం ఏంటంటే సమాధానం లేదు. భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదు. మరి ఇప్పుడు ఈ వాక్యం విన్న తర్వాత ఏం చేయాలి? భార్యతో సమాధానం పడాలి. నువ్వు చాలా మంచిదని, నేనే మంచోడిని కాదు. అప్పుడు ఆవిడ అంటది, లేదులేండి నువ్వు కూడా మంచోడివే, భోజనం చేయండి, లేదా నీకు పచ్చడి తప్పదు, నీకు పచ్చళ్ళు, నీకు ఇష్టం లేని ఆహారాలు తప్పవు. ప్రియులారా, సమాధాన పడాలి. ఏమండి, దేవుని పిల్లలమని చెప్పుకునే మనమే ఇంట్లో సమాధానం కలిగి లేకపోతే లోకంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? ప్రియులారా, సమాధాన పడాలి. అన్నదమ్ములతో సమాధానం, అక్క చెల్లెళ్ళతో సమాధానం, తల్లిదండ్రులతో సమాధానం, రక్తబంధువులతో సమాధానం, సంఘానికి వస్తే సంఘములో ఉన్న దేవుని పిల్లలతో సమాధానం, సంఘములో ఉన్న సేవకునితో సమాధాన పడి బ్రతకాలి. ఒకవేళ ఎక్కడైనా తేడా ఉంటే మనం వెళ్ళిపోయి సమాధాన పడాలి. దేవుడు ఏమన్నాడు తెలుసా?
నీవు దేవునికి అర్పణ అర్పించేటప్పుడు ఎవరితోనైనా నీవు విరోధ భావం కలిగి ఉంటే నీ అర్పణ అక్కడ వదిలేసి నీ వెళ్ళి ముందు అతనితో సమాధాన పడి రమ్మన్నాడండి. ఆ తర్వాత నువ్వు అర్పించేదో అర్పించు. సమాధాన పడకుండా అర్పిస్తే ప్రయోజనం ఏంటి చెప్పండి? సమాధానము వెతికి దాన్ని వెంటాడడం అంటే ఎవరితో మనం సమాధానంగా లేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధాన పడాలి. తమ్ముడా నీకు నాకు ఏమి వైరం లేదు కదా, గొడవలు లేవు కదా, చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి, మనం దేవుని పిల్లం సర్దుబాటు చేసుకోవాలి, సమాధాన పడాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనాన్ని మీరు చూడగలిగితే అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నము చెయ్యండి. ప్రయత్నము చెయ్యండి. ఒకసారి ప్రయత్నం చేయి సమాధాన పడడానికి. ప్రయత్నం చేయి. లేదండి అతను మంచోడు కాదండి, అతను నాతో సమాధాన పడండి అనుకు. నువ్వు ప్రయత్నం చేయి. ప్రయత్నం చేయమన్నాడు కదా అక్కడ. అందరితో సమాధాన పడుటకు మీరు ప్రయత్నించండి. మీ పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రయత్నించుడు. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడును మంచి దినాలు చూడలేడు. అది పరిశుద్ధత లేకుండా సమాధాన పడకండి. రెండింటికి లింక్ ఉంది అక్కడ. సమాధాన పడకుండా పరిశుద్ధంగా బ్రతకకుండా మంచి రోజులు చూడలేడు. అంటే దేవునితో ఉండలేడు. దేవునితో మనం ఉండే రోజులే మంచి దినాలు. ప్రియులారా, అందరితో దేవుడితో సహా మనం దేవునితో కూడా సమాధాన పడి బ్రతకాలి. ఇంకొక విషయం కూడా చెప్తాను. మనం సమాధాన పడడమే కాదు, ఎవరైనా సమాధానం కలిగి బ్రతకకపోతే వాళ్ళ మధ్యకి వెళ్ళి వాళ్ళని కలపాలి, వాళ్ళని సమాధాన పరచాలి. బైబిల్లో వ్రాయబడిన మాట మత్తయి సువార్త 5:9లో కొండ మీద ప్రసంగంలో ప్రభువు చెప్పారు, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. నీవు దేవుని బిడ్డవని అనబడాలి అంటే నీవు ఇతరులను కూడా ఏం చేయాలి? సమాధాన పరచాలి. ఎలా? ఇప్పుడు భార్యాభర్తలు సమాధానంగా లేరనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ భార్య దగ్గరికి వెళ్ళి, అక్క ఏంటి మరి బావగారితోనూ సరిగా ఉండటం లేదట, మీ ఇద్దరికి సమాధానం లేదు, గొడవలు ఉంటున్నాయట, అలా చేస్తే ఎలా? చాలా మంచోడు ఆయన, నీ గురించి చాలా మంచి మాటలు చెప్పాడు మొన్న అనగానే. నా గురించి మంచి మాటలు చెప్పాడా? వా, అయితే మా ఆయనతో నేను సమాధానం పడాలి. తర్వాత భర్త దగ్గరికి వెళ్ళి, మీ ఆవిడ చాలా మంచిది కదా, నీకోసం ఎంతో కష్టపడుతుంది కదా, నీకోసం బాగా మాట్లాడుతుంది, మంచి మాటలు చెప్పండి. అప్పుడు భర్త కూడా అర్థం చేసుకొని నా భార్య నేనే అపార్థం చేసుకున్నానని దగ్గర అవుతాడు. అలా ఇద్దరిని మీరు కలపటం వలన మీరు దేవుని కుమారులు అనబడతారు. అంతేగాని ఆమెడ దగ్గరికి వెళ్ళి ఆయన గురించి చెడ్డగా చెప్పటం, ఏంటక్క బావు మొన్న పై బజార్లో తిరుగుతున్నాడు అంటే ఇంకింతే సంగతి. ఇక వాళ్ళ మధ్య దూరం పెరుగుతుందే తప్ప దగ్గర అయ్యేది లేదు. ఇటు వెళ్ళిపోయి, అన్న అక్కేం కింద బజార్లో తిరుగుతుంది, వాళ్ళ ఇంటి దగ్గర ఏదో మాట్లాడుతుంది, ఎందుకు మాట్లాడుతుందో తెలియదు, ఇవన్నీ చెప్పి విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారే కానీ కలిపే ప్రయత్నం చేయట్లేదండి. ఇక ఎవరైనా సేవకుడితో కొంచెం ఇబ్బంది పడితే, సంఘంతో ఇబ్బంది పడితే వాళ్ళు దూరంగా ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి తమ్ముడా ఏంటి ఎలా ఉన్నామంటే, ఇలా జరిగింది అన్నయ్య నన్ను ఇలా అన్నాడు, అలానా నిన్నేంటి తమ్ముడా నన్ను కూడా మొన్న అన్నాడు, ఆయన అసలు మంచోడే కాదు అంటే నీకు అన్న మంచి ఎప్పుడు చేయలేదా? మంచి ఎప్పుడు లేదా నీకు? కానీ చూడండి ఎలా చెప్తున్నారు. ఇలా చెప్పే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, సమాధాన పరిచే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, చెడగొట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇలా చెడగొట్టిన తర్వాత దూరం పెరిగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దూరం చేసి ఇంటికి వెళ్ళి మటన్ బిర్యానీ తింటుంటారు, ఆహా వాళ్ళు విడిపోయారని. తప్పు కదండి. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానమును వెతికి దానిని వెంటాడడం అంటే ఇదే. సమాధానాన్ని నువ్వే వెతికి దాన్ని వెంటాడాలి. నీకు మంచి రోజులు ఉంటాయి. మంచి దినాలు చూడాలనుకుంటున్నారా? మంచి రోజులు కావాలా? 4 విషయాలు చెప్పాను. మొదటిది 4 జాగ్రత్త, 2వది పెదవులను కాచుకోండి, 3వది మేలు చేయడం నేర్చుకోండి, 4వది సమాధానం వెతికి దానిని వెంటాడండి. ఇవి చేస్తే మంచి రోజులు మనకు వస్తాయి.
కష్టాలు లేని కన్నీళ్లు లేని రోజులు వస్తాయి. ఇక్కడ ఈ జీవితం ఏం జీవితం అండి? ఈ మనుషుల మధ్య మనం బ్రతకలేమండి. ఈ మనుషుల మధ్య ఉన్నంత కాలం బాధలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు. కానీ ఈ లోకాన్ని వదిలితే ఆ పరదేశంలో కానీ పరలోకంలో కానీ అంత మంచి వాళ్ళే ఉంటారు. అక్కడ అందరూ మంచి వాళ్ళే. స్వార్థపరులు ఉండరు, అపార్థం చేసుకునే వాళ్ళు ఉండరు, అందరూ ప్రేమించే వాళ్ళే. అవి మంచి రోజులంటే కనుక మంచి దినాల కోసం దేవుడు చెప్పినట్టుగా బ్రతుకుదాం. ఆ మంచి దినాలను మనం పొందుకుందాం. ఆ దేవునితో ఆనందంగా గడిపేద్దాం పరలోకంలో. అట్టి భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. మంచి మాటలు మీ పిల్లలకు చెప్పాను. మంచి దినములు మాకు ఇక్కడ భూమి మీద లేవు నాయన. మంచి దినాలు పరలోకంలోని పరదేశులనే మాకు ఉంటాయి తండ్రి. ఆనందంగా ఎటువంటి కష్టాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, నిందలు లేకుండా, అవమానాలు లేకుండా, కన్నీళ్లు లేకుండా, ఆకలి లేకుండా, దప్పిక లేకుండా గడిపే రోజులు నాయన. ఎంత మంచి రోజులు అవి. ఇక్కడైతే ఆకలికి బాధ, దాహం వేస్తే బాధ, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, ఎన్ని సమస్యలతో మేము సతమతం అయిపోతూ ఉన్నాం. ఈ జీవితం కంటే నాయన పరలోకంలో పరదైసులో జీవితం అనేది అది చాలా గొప్పది నాయన. మా ప్రభువ, ఆ మంచి రోజులు మాకు కావాలి. కనుక మీరు చెప్పినట్టుగా మేము బ్రతకగలిగే స్థితిని మాకు అనుగ్రహించండి. ఇంతటి మహాజ్ఞానాన్ని మాకు నేర్పించిన మా ఆత్మీయ తండ్రి గారిని దీవించండి. సంఘమును దీవించండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి. రాబోయే రోజుల్లో ఇలాంటి వాక్యాన్ని, ఇలాంటి సందర్భాలు ఇంకా ఎన్నో నేర్చుకొని మా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకొని గొప్పగా నీ కొరకు బ్రతికి మంచి దినాలను చూసే గొప్ప భాగ్యము మాకు అనుగ్రహించమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఇప్పుడే మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.